అందరికీ నమస్కారం మహా జోషులను కలుగుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీ రామ్ వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అందరికీ నమస్కారం అమంగల్ మండల్ మంగళపల్లి గ్రామానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల పాటు కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజానాయకుడు ప్రజలు అభిమానించే నాయకుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ప్రజా సమస్యల కోసం నిరంతరం పరితపించే నాయకుడు త్రుటిలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా గెలిచే అవకాశం ఉండదు కదా త్రుటిలో ఉన్నటువంటి తప్పినటువంటి మనందరి నాయకుడు ఓబీసీ కమిషన్ జాతీయ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ఆచార్య గారి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వేదిక పడినటువంటి పెద్దలు రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు పెద్దలు రంగారెడ్డి గారు నా నరసింహారెడ్డి గారు బొక్క నరసింహారెడ్డి గారు అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారు రామరెడ్డి గారు అదేవిధంగా ఎక్స్జెడ్పిడిసి హరిప్రసాద్ గారు జిల్లా మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు దండు శ్రీనివాస్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో పాటు శ్రీనివాస్ గారు చెప్పిన ఈరోజు అదేవిధంగా మా అన్న నాకు ఎప్పుడు అండ తండ ఉంటూ నన్ను ముందు నడుపుకున్నటువంటి మా అన్న మన పటంచరు మాజీ శాసనసభ్యులు శ్రీ నందీశ్వరన్న గారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మంగళపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా వరికుప్పల చంద్రమౌళి గారు కడాలి శ్రీశైలం గారు ప్రకాష్ రెడ్డి గారు చైర్మన్ యాదయ్య గారితో పాటు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మీ అందరు కూడా రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ తప్పకుండా ఇంతకుముందు నరసింహారెడ్డి గారు ఆచార్య గారు చెప్పినాడు ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడేది ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిలను బద్దలు కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇవాళ స్పష్టం చేయడం జరిగింది అందుకే కల్వకుర్తి నుంచి ప్రారంభమైంది కల్వకుర్తి కార్యకర్తలందరూ కూడా కల్వకుంట కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి వచ్చిన విషయం దీని ద్వారా స్పష్టం అవుతున్నారు నిన్ననే ఎంత సిగ్గుచేట కోసం ఆలోచించండి వరి కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు మంచి విషయంలో రికార్డు సృష్టించారే కానీ చెడు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చెడు విషయాల్లో రికార్డు సృష్టిస్తుంది మీరు చూడండి దేశంలో ఎక్కడైనా ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రపంచంలో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారా ఇక్కడ చేసుకున్నారు ఇక్కడ రైతులు ఇక్కడైనా ఆర్టీసీ కార్మికులు ఏమైనా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారా ఇక్కడ చేసుకున్నారు ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్నాం ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు ప్రపంచంలో ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారని ఇక్కడ చేసుకుంటారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా ఫీల్ అవుతుండా ఏమవుతుందో అర్థం కావాలి అన్ని రోజులపట్టి ప్రజల దృష్టి మార్చడానికి కొత్త సమస్యను ఆయనే సృష్టిస్తాడు ప్రజల దృష్టి మళ్లించడానికి సమస్యను సృష్టించి తన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండే విధంగా కుట్రలు అనేటువంటి కుట్ర దాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఎంతో చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ రాగానే చైనా పాకిస్తాన్ ఇప్పుడు అన్నా మాట్లాడినా అంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా కొట్లాడద్దా భారతీయ జనతా పార్టీ నువ్వు కొట్లాడమని నువ్వు నీకే పని నీకేం పని లేదు కదా సిగ్గుండాలో మొదలంగా చైనా నిన్న రావత్ గారు వీర వర్ణ పొందిన రావత్ గారు ముఖ్యమంత్రి చెప్పాలి అప్పుడు అన్నాడు కదా చైనాలలో కుట్టకపోతున్నాడ చైనాలో దంచుకపోతుందట ఇలా రావత్ అనేటువంటి వీరుడు ఆయన గురించి
ప్రపంచమంతా గొప్ప చెప్పుకుంటుంది వారు. మరి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావత్ గురించి తెలియదు నాకు, వాస్తవానికి చెప్పలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు చైనాను సపోర్ట్ చేసుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా రావత్ గారు చైనా విషయంలో ఏ విధంగా తెగించి కొట్లాడిండో, ఇవాళ ఎంత పొగుడుతున్నామో ఒకసారి తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ అదే చైనా వాళ్ళ రావత్ యొక్క మరణాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుంది, భారతదేశం పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది వాళ్ళ. మరి ముఖ్యమంత్రి చైనాను సపోర్ట్ ఇస్తాడా, సపోర్ట్ ఇయ్యాడు చెప్పాలి సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి, పెడితే పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు, మంచి పెడతాడు ఆయన అప్పగించుకుంటాడు, లేకుంటే బీజేపీ కేంద్రం కేంద్రం అంటాడు. ఇన్ని రోజులు వేసాడు ప్రతి పండించిన ప్రతి గింజ నేనే ఉంటా కేంద్రం పెత్తనం ఏంది అని రైతు అదే అడుగుతున్నాడు. కొని బిడ్డ అంటారు ఇప్పుడు, ఇలా వానాకాలం పట్ట కొని ఇప్పుడు ఎందుకుంటారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు టీచర్లు ఇచ్చారు ఒక పద్ధతి ఒక పాడు ఏ ఉండదు, ఏ పడుతుంది రాత్రి ఏ చేస్తే తెల్లారి చేస్తారు వాళ్ళు, మళ్ళీ తెల్లారు మళ్ళీ రాత్రి మర్చిపోతారు, మళ్ళీ తెల్లారు నెక్స్ట్ డే మర్చిపోతారు, మళ్ళీ రాత్రి పూట నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరున్నాడు, ఈయన ఒక్కడే. నైట్ క్యాబినెట్ అంతా క్యాబినెట్ ఏముండదు అంత బట్టి నామకాస్త క్యాబినెట్ అది మంత్రులకు ఉందా, ఒక రోడ్డును శాంక్షన్ చేసే అధికారంలోని రోడ్ల మంత్రి, ఒక హోంగార్డు కూడా పోస్టింగ్ వెళ్ళని హోమ్ మినిస్టర్. వాస్తవ హోమ్ మినిస్టర్ తెలుసా అండి మీకు ఎవరు, ఎవరు తెలియదు హోమ్ మినిస్టర్ పేరు ఎవరు తెలియదు, అందరికీ కలవకుండా కుటుంబమే తెలుసు. ముఖ్యమంత్రి వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్ వాళ్ళే, మళ్ళీ ఆశ పెట్టింటారు ఐఏఎస్లకు, మళ్ళీ నాకు మంచిగా ఉంటారు మీ ఎమ్మెల్సీ చేస్తా అంటాడు ఆయన. ఎమ్మెల్సీ కావాల్సుకున్న కావాలనుకున్న ఐఏఎస్ అందరూ కూడా ముఖ్యమంత్రి కొమ్ము వస్తున్నారు, లేదు కష్టపడి చదువుకుని నేను దేశానికి సేవ చేస్తా ప్రజలకు సేవ చేస్తానటువంటి ఐఏఎస్ అందరూ కూడా తెలంగాణలో పనిచేసే పరిస్థితి లేదు, లూప్ లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒకటి అంత వ్యవస్థను దిగదర్శన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏది పడుతుంది భాష మాట్లాడి సంస్కారహీనంగా కలవకుండా కుటుంబం వివరిస్తున్నది. తండ్రి అదే విధంగా ఉన్నారు, కొడుకులు అదే విధంగా, వాళ్ళ కుటుంబం అదే విధంగా ఉంది. సంస్కారహీనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలామంది అలవాటు పడతారు ఇతర రాష్ట్ర వాళ్ళు, అరే తెలంగాణ భాష ఏది ఇదేనే అని అనుకుంటారు వాళ్ళందరూ కూడా. వాడు వీడు మూడు ముక్కలు చేస్తా ఆరు ముక్కలు చేస్తా, నా కొడుక నీ కొడుక రండా పోరా రారా గిదనా నీ భాష నేర్పింది తెలంగాణ భాష. కాబట్టి ఇవన్నీ విషయంలో ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పసలో నేను గద్దె తీస్తాం, మళ్ళా అప్పీల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, అందరికీ ఇచ్చిన అధికారం బీజేపీకి ఇవ్వండి అవకాశం. దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి మచ్చలు లేకుండా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదే దేశంలో ఉన్న ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. మీరు చూడండి ఆయుష్మాన్ భారత్ అంతా అమలుతుంది, ఇక్కడ అమలవుతలేదు, పేదలకు న్యాయం జరుగుతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన దేశవ్యాప్తంగా పేదలకు ఇల్లు కడుతున్నాం, లక్షల ఇల్లు కడుతున్నాం, ఇక్కడ పేదలకు ఇండ్ల గతిలేవు. ఇవాళ అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ దేశవ్యాప్తంగా, ఆ స్కీమ్స్ అన్ని ఇక్కడ అమలు చేస్తలేరు, నిధులు డైవర్ట్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీ దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ అమలు చేస్తున్నాం, కేంద్రం ఇచ్చిన దారి మలుస్తున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. ఇంకా వరంగల్ల కేఎంసీ హాస్పిటల్కి పూర్తి నిధులు ఇస్తే ఇంతవరకు ఇనాగ్రేషన్ లేదు దానికి, మళ్ళీ కొత్త జైలు ములోటి మళ్ళీ హాస్పిటల్ కడతారట, కులగొట్టి సంవత్సరమే వస్తున్నాయి తెలిసి. ఇంతవరకు దానికి నిధులు ఇలా నిన్నమోక మన సోయలకు వచ్చిన పాపం ఇస్తాడు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము. కుటుంబ పాలనను దేశ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు అసలే సహించరు. ఈ యొక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది కాబట్టి ఆ కుటుంబ పాలన కంతమించడానికి, అవినీతి పాలన తరిమి కొట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలంటే ఇవాళ అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించే ఇవాళ అనేక మంది ఇలా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మొన్న ప్రముఖ జర్నలిస్టు నిరంతరం ఇవాళ తెలంగాణ యొక్క ప్రజల యొక్క బాణిని వినిపించడానికి తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ అయినారు, జేసీ కో కన్వీనర్, ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్ అయినటువంటి
విట్టల్ గారు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు కాబట్టి చాలా మంది ఇలా చేరడానికి సిద్ధమవుతున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి వచ్చేటువంటి అందరు నాయకులను ఎట్టి పదిలో చేర్చుకుంటాం ఇలా ఉద్యమకారులు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కాబట్టి అదే విషయంలో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి మా ఆచారణ యొక్క ఆలోచన నమ్మి మీరందరూ భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఎట్టి పరిస్థితిలో కల్వకుర్తిలో రాబోయే రోజుల్లో ఎగిరేది కల్వకుర్తి గడ్డ మీద ఎగిరేది కాషాయపు జెండా కాషాయపు జెండా కల్వకుర్తి గడ్డ మీద ఎగిరాలని చెప్పి యువకులంతా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఆచార్య గారి నేతృత్వంలో తప్పకుండా కల్వకుర్తిలో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతంగా తయారడానికి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఇవాళ నియోజకవర్గ స్థాయికి జిల్లా స్థాయిలో ఇంకా పరిచయం చేయడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.